अनेक मुख्यमंत्री मुखरीकरण अलाइंटल कम अंत जुलाई देश पार्ट जो आधिपत्य पोर तप इकड़ी कड़प पटना मैं डिवीजन यानी वर्गपूर मेमूड नल्प पैस्थ दा तर मे तपन ग्रह मैं डाक्टर वैएस राजशेखर रमड़े विवेकानंद रिगार मन स्थानीय मरला तिगे मैं सूर्य वैएस कांग्रेस पार्टी की का गत मूर्ण नाल रोजल टीडीपी वैएसआर पार्टी लो मेमू मा मित्रुलु कार्पोरेटर्लमु चेरिनप्पटि नुंचि तेलुगुदेशं पार्टी वारि नुंचि अनेकंगा विधमैन वेधिंपुलु भौतिक दाडुलु चेपट्टडं जरुगुतुंदि गतंलो चैतन्य अतनि मीद पात केस बनाई जी नि रोजुन ब्राह्मण सिटी कॉर्पोरेटर एमएलए सुरेश बाबू मीद भौतिक दाड़ चेयर जी अलागे निन्नटि रोजुन मा इंटि दग्गर नन्नु किड्नाप चेयालनि उद्देश्य तो रेंडु ब्लैक स्कॉर्पियो तो नन्नु वेंपडिंचि नन्नु किड्नाप चेसि भौतिक दाड़ चेसि मा मीद दाड़ चेयडं वल्ल कॉर्पोरेटर्लंदरू भयभ्रांतुलकु गुरि चेयालन्न मुख्य उद्देश्य तो तेलुगुदेशं पार्टी नायकुलु గతంలో ఎప్పుడు కూడా ఈ కడప పట్టణంలో ఇటువంటి విష సంస్కృతి లేదు ఈ విష సంస్కృతిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టడం ద్వారా కడప ప్రజలందరూ కూడా వాళ్ళని అసహించే కార్యక్రమం చేపడుతున్నారు దైవుంచి ప్రజాసమయబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో మీరు ఈ విధమైన భయభ్రాంతులకు గురి చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే గతం నిన్నటి రోజున 420 మంది ఓటర్లు సీఎం గారి దగ్గర మేము పరేడ్ నిర్వహించినామని చెప్పి గొప్పగా చెప్పుకున్న వాళ్ళకు మా ఓట్లతో ఏమవసరం వచ్చింది అంటే మీరు ఈ రోజు నైతికంగా మీకు అంత సంఖ్య లేదన్న ఈ చెర్యలతోనే మీకు అంత సంఖ్య లేదని తెలిసిపోతుంది నిజంగా వీళ్ళంతా ఎవరైతే బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళను అలాగే ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేసుకుని వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తే మిగిలినందరూ కూడా భయపడతారని చేస్తున్నారు ఇదే విధంగా చెరితెగినక ఈ కడప పట్టణం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీ అందరూ తెలుగుదేశం పార్టీ మీద తిరగబడే కార్యక్రమం చేపడతారు దయవుంచి ఇప్పటికైనా మీరు ఇటువంటి చెరేలు చేపట్టకుండా ప్రజాసమయబద్ధంగా ఎవరికి ఆత్మప్రోత్సాహం వాళ్ళు ఓటేసే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు విరిస్తున్నాం అలాగే మా కార్పొరేటర్లకు ఎవరికైనా ఈరోజు పొద్దున ఎస్పీ గారి కంప్లైంట్ చేయడం జరిగింది మాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ వారే బాధ్యత వహించాలని చెప్పేసి అలాగే పోలీస్ వారిని కూడా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు అతను వాళ్ళ ఇంటికాడికి పోయి ఏదో స్కార్పియోల ద్వారా వచ్చి ఏదో దాడి చేయాలని ప్రయత్నం చేశారు కాబట్టి అది మా మిత్రుడు సురేష్ పైన చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇది కార్పొరేటర్లకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు వినియోగించడానికి రాజ్యాంగం ఇచ్చిన ఈ చట్టం ప్రకారం దీన్ని చేయడం జరుగుతుంది దాన్ని ఏదో భయభ్రాంతులు చేసి వాళ్ళ ద్వారా ఓట్లు గుంజాలని చూడటం అనేది చాలా దారుణమైన విషయం ఎవరికి తోచిన వాళ్ళు వేసుకుంటారు కాబట్టి మీకు సంఖ్యాబలం ఉందని మీరే చెప్పుకున్నారు కాబట్టి ఇట్లాంటి నైతిక దాడులు చేయడం మానుకోవాలని మా తరపున అందరం మేము చెప్తున్నాము ఇదే ఇలాగే కొనసాగితే చాలా ప్రజలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిది కూడా ఉంది కాబట్టి వారికి కూడా మేము విన్నపం చేయడం ఏమంటే ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది కాబట్టి వారు కూడా దీన్ని నిశితంగా గమనించి తగిన ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడిన వారికి తగిన చర్యలు తీసుకోవాలని మేము పత్రికా మీడియా ద్వారా మేము చెప్తున్నాం